చేగుంట హైస్కూల్లో మెడిసిటీ హాస్పిటల్ వారి సౌజన్యంతో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం రామహింపిట సీ నాగార్జునగౌడ్, చేగుంట సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్, లయన్స్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ చేగుంట లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అనేక రకాల సేవా కార్యక్రమాలతో పాటు వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారని, ముందు ముందు కూడా చేగుంట లయన్స్ క్లబ్ సేవలు విస్తృతం చేస్తామన్నారు. అవసరమైతే వారికి ఉచితంగా శస్త్రచికిత్సలతో పాటు రవాణా భోజన సౌకర్యం కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ నాగార్జునగౌడ్, జానకిరం గ్రామ సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్, డీసీ లింగమూర్తి, ప్రెసిడెంట్ మనోహర్ రావు, సెక్రటరీ ఆకుల సుఖేందర్, ట్రెజరర్ దుర్గం అనిల్ కుమార్, ఫస్ట్ ఎయిడ్ ప్రెసిడెంట్ వీరబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ మరియు మెడిసిటీ హాస్పిటల్ వారి సౌజన్యంలో మరి నిర్వహిస్తున్నటువంటి ఈ మెగా హెల్త్ క్యాంపుకి ప్రజలు కూడా చాలా స్వచ్ఛందంగా అంటే చాలా మంది రోగులు తర్వాత చాలా మంది పేషెంట్స్ ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళు టెస్ట్లు చేయించుకుంటున్నారు. మాకు చాలా సంతోషకరంగా ఉంది. మరి ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటుంటాం కాబట్టి మరి ఇక్కడ వచ్చినటువంటి రోగులకందరికీ కూడా మరి కంటి డయాబెటిక్ తర్వాత గుండె సంబంధించినటువంటి చర్మ రోగాలకు సంబంధించినటువంటి మరియు జనరల్ సంబంధించినటువంటి శస్త్రచికిత్సలు ఏవైనప్పటికీ ఆ శస్త్రచికిత్సలకు మనం ఉచితంగా ఈరోజు జరిగే క్యాంప్లో ఎవరికైతే టెస్ట్లలో మరి శస్త్రచికిత్స అవసరమని అంటారో మరి వాళ్ళని రేపు మెడిసిటీ హాస్పిటల్ తీసుకెళ్ళి మరి అక్కడ వాళ్లకు శస్త్రచికిత్స చేయించేంత వరకు మరి శస్త్రచికిత్స అనంతరం కూడా వారిని తీసుకొచ్చి ఫ్రీ ఆఫ్ కాస్ట్తో చేయుంట వరకు వదిలిపెడుతున్నటువంటి మెడిసిటీ హాస్పిటల్ వారికి మా యొక్క చేగుంట లయన్స్ క్లబ్ ద్వారా ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాము. చేగుంట లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ మెగా సిటీ కార్యక్రమం లయన్స్ క్లబ్ వాళ్ళు ఏర్పడడం చాలా సంతోషకరము. వారికి శుభాభినందనలు. మన లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ మనోహర్ గారు మరియు లింగమూర్తి సార్ గారు మరి దానికి మెయిన్ చీఫ్ గెస్ట్గా వచ్చిన మన సీఐ నాగార్జున గారికి శుభాభినందనలు. ఈ మెగా హెల్త్ క్యాంపు ద్వారా మన బీద ప్రజలకు లయన్స్ క్లబ్ అంటేనే బీద ప్రజలకు హెల్ప్ చేయడం అనేది ఉంటుంది. ఈ మెగా హెల్త్ క్యాంప్ ద్వారా అన్ని చాలా వైద్య సంపరమైన ఉన్నాయి. చెవి ముక్కు కానీ కళ్ళు కానీ మరియు జనరల్ కానీ అన్ని ప్రతి వాటికి ఈ బీద ప్రజలకు హెల్ప్ చేసుకుంటూ వాళ్ళకు చెకప్ చేసుకుంటూ అన్ని ట్యాబ్లెట్ ఇవ్వడం కానీ మరియు కళ్ళు వాళ్ళకు అద్దాలు కానీ ప్లస్ ఆపరేషన్ కానీ వాళ్ళకి ఇంటికి తీసుకొచ్చి ఇవ్వడం కానీ ఇటువంటి బీద వాళ్ళకు ఇటువంటి లయన్స్ క్లబ్ కానీ మెడిసిటీ హాస్పిటల్ కానీ ఈ విధంగా ఈ క్యాంప్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఎంతో సహాయ సహకారాలు చేసి చెకప్లు అన్ని కూడా చేయించుకోవాలి. తర్వాత చెకప్లు అయిన తర్వాత వాళ్ళే తీసుకెళ్లి ఆపరేషన్ అవసరం ఉంటే ఆపరేషన్ చేస్తున్నారు కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి జనరల్ చెకప్ చేస్తున్నారు, చర్మానికి సంబంధించిన చెకప్లు చేస్తున్నారు, అదేవిధంగా కంటి ముక్కు నోరుకు సంబంధించిన కూడా చెకప్లు చేస్తున్నారు. మిగతా చెకప్లు కూడా చేస్తూ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడే చెప్తున్నారు కాబట్టి ప్రాబ్లం ఉంటే వారికి ఒకవేళ మనకేంటంటే చాలా మంది కూడా లైట్ తీసుకుంటారు, ఆరోగ్యంగా ఏదైనా ఇబ్బంది ఉంటే కూడా ఏ చిన్న సమస్యనే కదా అని చెప్పేసి అనుకుంటాం. కానీ ఇట్లాంటి సందర్భం వచ్చినప్పుడు మనంగా వచ్చేసి చెక్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను మరొక్కసారి ఈ లయన్స్ క్లబ్ వారందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నా. ఇలాంటి మునుముందు ఇంకా వేరే వేరే ప్లేస్లలో కూడా ఒక చేయకుండా ఇది మండలేడు క్వార్టర్ కాకుండా మరి మారుమూల గ్రామాల్లో కూడా పెట్టాలని చెప్పేసి నేను ఈ సందర్భం వాళ్ళకి కోరుతా ఉన్నాను. ఇంకా ఎక్కువ మొత్తంలో క్యాంపులను అరేంజ్ చేయాలి. ఈ యొక్క చేగుంటకే పరిమితం కాకుండా మీ యొక్క సేవలను విస్తృతంగా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను.